చదువు అయిపోయిన తర్వాత ఫ్యామిలీకి అప్పులు ఉండడం వల్ల అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్ళి ఆఫీస్ బాయ్ లాగా 3 ఇయర్స్ వర్క్ చేశాను. కానీ ఇప్పుడు ఈపీసాఫ్ట్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాను. మాది నిజామాబాద్లో భీమ్గల్ అనే విలేజ్. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా డాడీ చనిపోయారు. మా మమ్మీ చిన్న చిన్న వర్క్ చేస్తూ, మా సిస్టర్స్ ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తూ మా ఫ్యామిలీని ముందుకు నెట్టుకొచ్చారు. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసి మంచి శాలరీ అండ్ రెస్పెక్టబుల్ జాబ్ తెచ్చుకోవాలని ఉండేది. కానీ చదువు అయిపోయిన తర్వాత మాకు ఫ్యామిలీకి అప్పులు ఉండే అండ్ మా సిస్టర్ కూడా మ్యారేజ్ చేయాల్సింది ఉండే. అలా నాకు చాలా మనీ రిక్వైర్మెంట్ ఉండే. దెన్ నేను దుబాయ్ వెళ్ళి డైలీ 16 అవర్స్ వర్క్ చేస్తుండే. ఆఫీస్ బాయ్ లాగా 9 అవర్స్ వర్క్ చేస్తుండే. మిగిలిన టైం 7 అవర్స్ అలా పార్ట్ టైం వెయిటర్ లాగా వర్క్ చేస్తుండే. 3 ఇయర్స్ తర్వాత ఇండియాకు వచ్చేసాను. హైదరాబాద్కి వెళ్ళి డెలివరీ బాయ్ లాగా క్యాబ్ డ్రైవర్ లాగా వర్క్ చేస్తుండే. ఆ టైంలో సెటిల్ అవుతున్నా అనుకున్నా, బట్ ఒకరోజు యాక్సిడెంట్ అయింది. అదే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్న టైంలో మా స్కూల్ ఫ్రెండ్ ఒకడు చూడడానికి వచ్చాడు. ఆడు ఐటీలో వర్క్ చేస్తున్నాడు. అరే, చిన్నప్పుడు స్కూల్లో నా డౌట్స్ నువ్వే క్లియర్ చేసేవాడివి. నేను ఐటీ జాబ్ చేస్తున్నా, నువ్వెందుకు చేయలేవు అని ఊరికే అంటుండేవాడిని. బట్ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి అండ్ బీటెక్ చేసిన వాళ్ళే చాలామంది జాబ్ కోసం కష్టపడుతున్నారు. అటువంటి టైంలో నాది బీఏ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నార్మల్గా ఉంది, నాకేం ఛాన్స్ ఉంటుందిలే అనుకున్నాను. నాకు ఐటీ వైపు బేసిక్స్ కూడా లేవు, 0 నాలెడ్జ్ ఉండే. నేను చేయగలను అనేది నాకు ఒక డౌట్ ఉండేది. అప్పటికి నాకు నెక్స్ట్ వేవ్ గురించి తెలుసు, అయితే నా దగ్గరకు వచ్చింది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. వెంటనే నెక్స్ట్ వేవ్ ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యా. నాకు 0 నాలెడ్జ్ ఉన్నా స్టార్టింగ్లో నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. స్క్రాచ్ నుండి అన్నీ నేర్చుకున్నా. ఇక్కడ ఫోకస్ అంతా ఓన్లీ థియరీ నేర్పించడం కాకుండా మనల్ని జాబ్కి రెడీ చేయించడం మీద ఉంటుంది. ఇక్కడున్న కోడింగ్ సెషన్స్ అండ్ ప్రాక్టీసెస్ వల్ల నేను ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. నెక్స్ట్ ఫేవ్లో ఐటీకి సంబంధించిన బేసిక్స్ స్ట్రాంగ్గా నేర్చుకోవడం వలన ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్లో ఈజీగా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను. నిన్న లైఫ్లో కోరుకున్న మంచి శాలరీ అండ్ రెస్పెక్టబుల్ జాబ్ నాకు నెక్స్ట్ ఫేవ్తో వచ్చింది. అయినా కొన్ని రోజులు దుబాయ్ అటు ఇటు పోయి వచ్చి మంచిగానే చదువుకొని జాబ్ కొట్టేసింది కదా సాయి, నెక్స్ట్ 5 ఇయర్స్ నాకంటే బెటర్ లైఫ్లో ఉంటానని నాకు నమ్మకం ఉంది. నేను ఒకటి మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను, మీ వైపు నుండి కాన్స్టెంట్గా ఎఫర్ట్స్ పెడితే నెక్స్ట్ వేవ్ హెల్ప్తో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు.